యాబయ్యేళ్ల కాంగ్రెస్ పాలనలో తాగునీరు కూడా ఇవ్వలేదన్నారు సీఎం కేసీఆర్. తాండూరు ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ తాగునీటి కోసం తాండూరు నియోజకవర్గ ప్రజల పట్ల కష్టాలని గుర్తు చేశారు. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్. జబర్దస్తిగా తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపితే 58 ఏళ్ళు మనం చాలా బాధలు పడ్డాం. కనీసం మంచినీళ్ళు కూడా ఇయ్యలే. మీ తాండూరు ప్రజలు కాగ్నా నది కాక్రవెన్ నగర నది దగ్గర గుంతలు తీసి వడగట్టుకొని నీళ్లు తాగేది కాంగ్రెస్ రాజ్యంలో. అవి మీరు మర్చిపోయినా నేను అనుకుంటలేను. కానీ ఈరోజు మిషన్ భగీరథ పథకంతో ప్రతి తాండాలో ప్రతి చిన్న ఊర్లో కూడా బ్రహ్మాండంగా పరిశుభ్రమైన మంచినీళ్ళు మీకు ప్రతిరోజు ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది. మీ అందరిని కూడా నేను కోరేది విషయాలు ఒక్కొక్క విషయాన్ని మీరు విడమరిచి చూస్తే మీకు పూర్తి బాగా అర్థమవుతుంది. మంచినీళ్ళు కూడా ఇయ్యలే 58 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో. మరి ఇంత స్వల్పకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో మారుమూల పల్లెకు మారుమూల తాండాలకు కూడా బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చిచ్చింది. అంతేకాదు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా బాధలుండే. కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేదు, ప్రజలంతా బతకబోడు చాలా పెద్ద బాధ. కరెంటు అర్ధరాత్రి పెట్టబోయి ఈ నియోజకవర్గంలో తాండూరులోనే 30-40 మంది రైతులు షాక్ కొట్టి పాములు గారు చచ్చిపోయినారు. మీ అందరూ కూడా తెలుసు ఆ విషయం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వస్తే ధరని తీసేస్తాం, బంగాళాఖాతంలో ఇస్తాం. మరి ఏం పెడతారు దాని చేయాలంటే భూమాత పెడతారట. భూమాత అది భూమాతనా భూమేతనా? ఏం జరుగుతుంది? ధరని ఇలా మేము రైతు బంధు డబ్బులు ఇస్తూ ఉన్నాం, ఎంత మంచిగా వస్తున్నాయి మీకు? హైదరాబాద్లో మీకు ఎంత భూమి ఉన్నదో అంత భూమికి మేము లెక్క పెట్టి డబ్బులు పంపిస్తున్నాం. డబ్బులు రిలీజ్ కాగానే మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి. మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి. చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మరి ధరను తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలా? ఇది తీవ్రమైన సమస్య, రైతాంగానికి జీవన మరణ సమస్య. కాబట్టి మీరు అందరూ సీరియస్గా ఆలోచన చేయాలి. ధరను తీసేస్తామని బాజప్తా చెప్తుంది, మేము పాత పద్ధతి పెడతామని చెప్తాను. మరి రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి అంటే మళ్ళీ విఆర్ఓలు, మళ్ళీ పట్వారీలు, మళ్ళీ పాత కథ అదే విధానం కదా? అంటే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ పానీ నకలు దేపో, అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికేట్ దేపో, అంటే మనం ఆఫీస్కి పోతాం. ఇయ్యాలనేమో మీ కడుపులో సల్లగదలకుండా కాలు బయట పెట్టకుండా మీరు ఎవరికి దరఖాస్తు పెట్టకుండా ఏ ఆఫీస్కి పోకుండా నేరుగా డబ్బులు మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి. మరి రేపేమవుతుంది? మీరు ఆఫీస్కు పోవాలి, మళ్ళీ ఆఫీసర్ల చక్కలు కొట్టాలి. ఆఫీస్కి పోతే ఆయన అడుగుతాడు ఎన్ని ఎకరాలు ఉన్నదని అంటాడు. 7 ఎకరాలు ఉన్నదని చెప్పినామనుకో ఎంత వస్తుంది రైతు బంధు? 70,000 వస్తుంది ఏడాది. సరే నాకు 30 లేకపోతే సంతకం పెట్టా అంటాడు. మళ్ళీ దళారీ రాజ్యమే వస్తుంది. కాంగ్రెస్ అంటేనే దళారీల రాజ్యం, కాంగ్రెస్ అంటేనే పైరవకారుల రాజ్యం. మళ్ళా మనల్ని ఎల్లయ్య భూమి మల్లయ్యకి రాసి, మళ్ళీ ఇంకొక ఆయనకు రాసి జుట్లు ముడేసి తాకట్లు పెట్టి పంచాయతీలు పెట్టి మన భూములు మనకు కాకుండా వేసే కుట్ర జరుగుతూ ఉంది. కరెంటు విషయంలో కానీ భూముల విషయంలో కానీ మేము చాలా కష్టపడి ధరను తెచ్చినాం, చాలా కష్టపడి మీకు కరెంట్ ఇస్తూ ఉన్నాం. ఆ రెండు కూడా తీసేస్తామని మాట్లాడుతున్నారు. అందరికంటే ఎక్కువ మీ తాండూరులకే ఎరక. ఎందుకు? మీరు కర్ణాటక బార్డర్లే ఉంటారు, రోజు కర్ణాటక పోయేస్తారు మీరు చాలామంది. కాంగ్రెస్ గెలిచినాక ఇలా కర్ణాటకలో వాళ్ళ గతి ఏమైంది? 5 గంటలు కరెంట్ ఇస్తాను, 5 గంటలే కదా మీరు రోజు పోయేస్తారు కదా, ప్రతిరోజు చూస్తున్నారు. మరి కాంగ్రెస్ వస్తే మన గతి కూడా గంతే అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కింది మీద